హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు జనరల్ నాలెడ్జ్ ఆర్మీకి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ బిట్స్ జీడీ వాళ్ళకి కావచ్చు, ట్రేడ్మెన్ టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ వాళ్ళకి కావచ్చు, అందరికి కూడా ఒక మంచి 29 బిట్లు అయితే యూస్ఫుల్ బిట్స్, చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఆన్సర్స్తో సహా, అదేవిధంగా ఆన్సర్స్తో పాటు వాటి యొక్క ఇమేజెస్తో సహా ఎలా ఉంటుంది, ఎక్కడ ఏంటి మ్యాప్స్తో సహా అయితే మీకు చాలా డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి వీడియో అయితే లా చివరి వరకు చూడండి, చాలా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో టోటల్ ఇమేజెస్తో సహా అయితే మీకు తెలియపరుస్తాను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో పాటు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మేము ఎప్పుడు కూడా వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీకు ఇష్టం ఉంటే చూడొచ్చు, లేదంటే ఇగ్నోర్ చేయొచ్చు. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా మనం ఇతర నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్, బీఎస్ఎఫ్ కానీ, సిఏఎస్ఎఫ్ కానీ, ఎస్ఎస్సీ కానీ, ఇతర నోటిఫికేషన్స్ ఏదైనా సరే, స్పాన్సర్ కానీ, అన్నీ కూడా నోటిఫికేషన్ ఇక పీడిఎఫ్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాం. మీకు ఇష్టమైతే అది కూడా చూసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. అదేవిధంగా మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా అయితే ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. మీరు కూడా మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో చెప్తూ ఉండండి, ఎన్ని రైట్ అటెంప్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, విచ్ టూ కంట్రీస్ సైన్ ద పంచశీల్ అగ్రిమెంట్? పంచశీల్ అగ్రిమెంట్ ఏ రెండు రాష్ట్ర దేశాల మధ్య అగ్రిమెంట్ జరిగింది అనేసి అయితే క్వశ్చన్ అనమాట. చాలా ఈజీ క్వశ్చన్. ఆప్షన్ ఏ ఇండియా ఆర్ చైనా, ఆప్షన్ బి ఇండియా పాకిస్తాన్, ఆప్షన్ సి ఇండియా నేపాల్, ఆప్షన్ డి పాకిస్తాన్ అండ్ చైనా. సో పంచశీల్ అగ్రిమెంట్ అనేది ఏ రెండు దేశాల మధ్య అయితే అగ్రిమెంట్ అనేది జరిగింది అనేసి అయితే ఇది క్వశ్చన్ అనమాట. సో ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ ఇండియా అండ్ చైనా, ఆన్సర్ ఆప్షన్ ఏ. సో ఇక్కడ ఇమేజెస్లో కూడా చూపిస్తాను చూడండి మీకు ఇమేజెస్. సో పంచశీల్ అంటే ఐదు ప్రిన్సిపల్స్ అనేసి కూడా అక్కడ ఇచ్చారు, అది ఏమేమి అనేసి కూడా చూపిస్తున్నాం చూడండి. ఫస్ట్ చూసినట్లయితే మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్స్ అనేసి, ఇంటిగ్రిటీ అండ్ సావర్నిటీ. రెండోది చూసినట్లయితే మ్యూచువల్ నాన్ ఇంటర్ఫరెన్స్ ఇన్ ఈచ్ అదర్స్ ఇంటిగ్రిటీ. మూడోది చూసినట్లయితే ఈక్వల్ అండ్ మ్యూచువల్ బెనిఫిట్ వర్కింగ్ రిలేషన్స్ అని ఇచ్చారు. నాలుగోది చూసినట్లయితే మ్యూచువల్ నాన్ అగ్రెషన్ ఇచ్చారు. ఐదోది చూసినట్లయితే పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్. సో ఏ డేట్ జరిగింది అని చూసినట్లయితే ఏప్రిల్ 28 1954 అయితే ఇది జరిగింది అనేసి అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సెకండ్ క్వశ్చన్, బిఫోర్ ఇట్స్ రీనేమ్ యాజ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇన్ 1957 ఇట్ వాస్ నోన్ యాజ్, అంటే 1957 దీన్ని కార్బెట్ నేషనల్ పార్క్గా పేరు మార్చారు, దానికి ముందు ఏ పేరుతో పిలిచేవారు పార్క్ని అనేసి అయితే క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు. సో ఆప్షన్ ఏ నాల్ సరోవర్ నేషనల్ పార్క్, ఆప్షన్ బి మండ్లా నేషనల్ పార్క్, ఆప్షన్ సి బోర్వాలి నేషనల్ పార్క్, ఆప్షన్ డి హైలే నేషనల్ పార్క్. సో ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ రెండో క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ డి హైలే నేషనల్ పార్క్. కార్బెట్ నేషనల్ పార్క్ని 1957 ముందు, అంటే దాన్ని ముందుగా పార్క్ స్థాపించినప్పుడు చూసినట్లయితే 1936 ఆ పార్క్ని హైలే నేషనల్ పార్క్ అని పిలిచే పేరు ఉండేది. దాని తర్వాత చూసినట్లయితే 1950 రామ్ గంగా అనేసి కూడా పేరు ఉండేది. దాని తర్వాత 1950 రామ్ గంగా అనే పేరు ఉండేది. 1957 కార్బెట్ నేషనల్ పార్క్ అనేసి పేరు మార్చారు. ఈ కార్బెట్ అనేది ఒక బ్రిటిష్ ఇంగ్లీష్ బ్రిటిష్ స్పోర్ట్స్ పర్సన్ అనమాట, జిమ్ కార్బెట్ అనేసి అతనికి గుర్తింపుగా అయితే పార్క్ పేరు అనేది మార్చారు. అతను ఒక బ్రిటిష్ స్పోర్ట్స్ పర్సన్, అలాగే ఒక రైటర్ కూడా. సో దానికి సంబంధించిన ఇమేజ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇమేజ్ ఇక్కడ చూడొచ్చు, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ యొక్క ఎంట్రన్స్ స్టార్టింగ్లో అయితే ఈ విధంగా ఉంటుంది. సో వెల్కమ్ కార్బెట్. ఇంకా ఎక్కువ అయితే టైగర్స్ ఉంటుంది ఆ పార్క్లో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే సైమన్ కమిషన్ వాస్ అసోసియేటెడ్ విత్ అనేసి అయితే క్వశ్చన్ ఉంది ఇక్కడ చూడొచ్చు. ఆప్షన్ ఏలో చూసినట్లయితే ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎకనామిక్ సిస్టమ్, ఆప్షన్ బి కన్సల్టేషన్ ఇన్ పొలిటికల్ సిస్టమ్, ఆప్షన్ సి హయ్యర్ ఎడ్యుకేషన్, ఆప్షన్ డి సతీప్రత. సో సైమన్ కమిషన్ వాస్ అసోసియేటెడ్ విత్ ఆప్షన్ ఏ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎకనామిక్ సిస్టమ్, ఆప్షన్ బి కన్సల్టేషన్ ఇన్ పొలిటికల్ సిస్టమ్, ఆప్షన్ సి హయ్యర్ ఎడ్యుకేషన్, ఆప్షన్ డి సతీప్రత. సో ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ బి కన్సల్టేషన్ ఇన్ పొలిటికల్ సిస్టమ్, అంటే సైమన్ కమిషన్ ఏర్పాటు చేసి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు మన ఇండియాకి కొంతమందిని అయితే ఒక
గ్రూప్ ఏర్పరిచి ఒక సిస్టమేటిక్గా అంటే మళ్ళీ పొలిటికల్లో ఒక మార్పు తేవడానికి అయితే ఇండియాలో మార్పు తేవడానికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి హెల్ప్ చేయడం కోసం అయితే ఈ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. కానీ దీన్ని అయితే చాలామంది అపోజిషన్ చేశారు, ఎందుకంటే ఈ గ్రూప్లో అనేది ఒక్కరు కూడా ఇండియా వాళ్ళు లేరనేసి అయితే తిరగబడ్డారనమాట జనాలు కూడా వీళ్ళ మీద. సో నెక్స్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ రివర్ ఈజ్ కాల్డ్ సాల్ట్ రివర్? విచ్ రివర్ ఈజ్ కాల్డ్ సాల్ట్ రివర్? ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి ద లుని, ఆప్షన్ సి ద కృష్ణ, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. సో ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి ద లుని, ఆప్షన్ సి ద కృష్ణ, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. సో సాల్ట్ రివర్ అనేది ఏ నదిని పిలుస్తారు అనేసి అయితే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ఆన్సర్ ఆప్షన్ బి ద లుని. లూని నదిని అయితే సాల్ట్ రివర్ అంటారు. లూని నది ఎక్కడ ఉంది అనేసి చూసినట్లయితే ఇక్కడ మీకు మ్యాప్లో చూపిస్తాను చూడండి, ఇక్కడ రాజస్థాన్లో అయితే ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందని అనుకుంటాను, ఇదిగోండి రాజస్థాన్లో ఈ నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది, లూని నది. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్ ఇన్ ద వరల్డ్, ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్ ఇన్ ద వరల్డ్ అని. ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్, జూట్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే ఏ ప్రపంచంలోనే ఏ. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. సో కరెక్ట్ ఆన్సర్ ఏదనేసి చూసినట్లయితే ఇండియా, మన ఇండియాలోనే జూట్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. జూట్ అంటే తెలుగులో నార అని చెప్తారు కదా, పనస నార ఆర్ సంథింగ్. సో మీకు ఇమేజెస్లో చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి దీన్ని జూట్ అంటారు, ఇప్పుడు అర్థమైందని అనుకుంటాను. ఎగ్జాక్ట్గా తెలుగులో ఏం చెప్పాలనేది అయితే నాకు అర్థం కావట్లేదు. సో ఎక్కువగా ప్రపంచంలోనే ఎక్కువగా ఎక్కడ ఉత్పత్తి అవుతుంది చూసినట్లయితే మన ఇండియాలోనే ఉత్పత్తి అవుతుంది. ఒక రష్యా పరంగా ఎక్కువ రాష్ట్రం పరంగా ఏది అని చెప్పుకోవాలంటే వెస్ట్ బెంగాల్ అయితే ఎక్కువగా ఇది ఉత్పత్తి అవుతుంది. తర్వాత ఒక సంవత్సరంలో మినిమం మన ఇండియాలో ఒక సంవత్సరంలో మినిమం 1960 లక్షల టన్నులు అయితే ఉత్పత్తి అవుతుంది ఇది. సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అని అడిగితే ఇండియా అని చెప్పాలి, సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఇన్ ది వరల్డ్ అని కూడా చెప్పొచ్చు. సో సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్ ఏ కంట్రీ అనేసి అయితే కూడా ఇండియా అనేసి ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. సో మన తర్వాత ఇక్కడ బంగ్లాదేశ్, మన దేశం తర్వాత బంగ్లాదేశ్ ఇక్కడ 840,000 సంథింగ్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, హూ ఇంట్రొడ్యూస్ ద సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా, హూ ఇంట్రొడ్యూస్డ్ ద సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా? ఆప్షన్ ఏ దలోసి, ఆప్షన్ బి కర్జాన్, ఆప్షన్ సి వెలెస్లీ, ఆప్షన్ బి కార్న్వాలిస్. ఆన్సర్ ఆప్షన్ డి, ఆన్సర్ ఆప్షన్ డి కార్న్వాలిస్. ఫుల్ నేమ్ చెప్పాలంటే చార్లెస్ కార్న్వాలిస్. ఇతన్నే కూడా ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా అని కూడా అంటారు. సో ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా ఎవరిని అడిగినా కూడా చార్లెస్ కార్న్వాలిస్. సో అతని యొక్క ఇమేజ్ కూడా మీకు చూపిస్తాను, సారీ ఇమేజ్ అనేది లేదు. సో నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఇన్ ఇండియా 31 అక్టోబర్ 2014 వాజ్ సెలబ్రేటెడ్ యాజ్ యూనిటీ డే, ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ బికాస్ అనేసి రీజన్, ఎందువల్ల 31 అక్టోబర్ 2014 నుంచి యూనిటీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామనేసి రీజన్ ఏంటి అనేసి అయితే ఇచ్చారు. సో ఆప్షన్ ఏ డెత్ యానివర్సరీ ఆఫ్ ఇందిరాగాంధీ, ఆప్షన్ బి బర్త్ యానివర్సరీ బర్త్డే ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. ఎందువల్ల 2014 నుంచి 31 అక్టోబర్ యూనిటీ డేగా సెలబ్రేట్ చేసుకుంటామనేసి అయితే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. సో ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి బర్త్డే ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఆప్షన్ ఏ కూడా కరెక్టే, కానీ రీజన్ యూనిటీ డేగా సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ అనేది డెత్ యానివర్సరీ ఆఫ్ ఇందిరాగాంధీ అయితే కాదు. సో ఆన్సర్ బర్త్డే ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఇక్కడ ఇమేజ్ చూడొచ్చు. సో దీన్నే హిందీలో రాష్ట్రీయ ఏకతా దివస్ అని కూడా అంటారు. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్న కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, ద స్టేట్ హ్యావింగ్ ఏ లాంగెస్ట్ ఏరియా ఆఫ్ ఫారెస్ట్ ఓవర్ ఇన్ ఇండియా ఈజ్, ఇండియాలో ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉండే రాష్ట్రం ఏది అనేసి అయితే క్వశ్చన్ అయితే అడిగారు ఇక్కడ. ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి హర్యానా. ద స్టేట్ హ్యావింగ్ ఏ లాంగెస్ట్ ఏరియా ఆఫ్ ఫారెస్ట్ ఓవర్ ఇన్ ఇండియా ఈజ్, ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, బి అరుణాచల్ ప్రదేశ్, సి అస్సాం, డి హర్యానా. సో ఆన్సర్ చూసినట్లయితే మీ ఆన్సర్ ఆల్రెడీ
థింక్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఆప్షన్ ఏ, ఆన్సర్ ఆప్షన్ ఏ. సో ఇక్కడ మీకు మ్యాప్లో డీటెయిల్గా చెప్తాను చూడండి, ఇక్కడ చూడవచ్చు మీరు. సో ఫస్ట్ ప్లేస్లో చూసినట్లయితే మధ్యప్రదేశ్ దాదాపు 77,482 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియానే ఉంటుంది. సెకండ్ ప్లేస్లో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. థర్డ్ ప్లేస్లో చూసినట్లయితే ఛత్తీస్గఢ్ ఉంది. ఫోర్త్లో ఒడిషా ఉంది. ఫిఫ్త్ మహారాష్ట్ర, సిక్స్త్ కర్ణాటక, సెవెంత్ ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ అనేది 7వ ప్లేస్లో ఉంది. అంటే ఎక్కువ అటవీ శాఖ ప్రాంతం ఉండే రాష్ట్రం ఏదంటే, నెక్స్ట్ 8th ప్లేస్లో అస్సాం ఉంది, 9th ప్లేస్లో తమిళనాడు, 10th ప్లేస్లో ఉత్తరాఖండ్. సో మనకు కావాల్సిన క్వశ్చన్లో ఫస్ట్ ప్లేస్ చూసినట్లయితే మధ్యప్రదేశ్, ఎక్కువ మధ్యప్రదేశ్లో అయితే అటవీ ప్రాంతం ఫారెస్ట్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాగే పర్సంటేజ్ పరంగా చెప్పాలంటే, పర్సంటేజ్ పరంగా ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఉన్నది ఏది అని చూసినట్లయితే మిజోరం రాష్ట్రం 85.41% రాష్ట్రంలో మొత్తం కూడా 85.41% మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియానే ఉంటుంది. అంటే చిన్న స్టేట్ కాబట్టి పర్సంటేజ్ పరంగా చూస్తే మిజోరం ఆన్సర్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 9th క్వశ్చన్, ద ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఇన్ ఇండియా ఆర్ ఆప్షన్ ఏ అరావళి, ఆప్షన్ బి ద వింధ్యాస్, ఆప్షన్ సి సతరాస్, ఆప్షన్ డి నీలగిరి హిల్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ అరావలీస్. సో ఇది కూడా మీకు మ్యాప్ ద్వారా అయితే చూపించాను చూడండి, చాలా క్లియర్గా ఎక్కడ ఉంది ఏంటి అనేసి కూడా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడవచ్చు రాజస్థాన్కి హర్యానాకి రెండింటికి టచ్ అయి ఉంటుంది అరావళి రేంజ్ పర్వతాలు. సో ఇక్కడైతే ఉంటుంది అన్నమాట, ఇది కింద గుజరాత్, గుజరాత్కి అయితే టచ్ అవ్వదు, రాజస్థాన్కి హర్యానాకి ఢిల్లీకి టచ్ అయ్యి అయితే ఉంటుంది అరావళి రేంజ్ పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్, 10వ క్వశ్చన్, ద డాక్టర్ హూ పర్ఫామ్ ద ఫస్ట్ హ్యూమన్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ సో ఇన్ ద వరల్డ్ అనేసి ఉంటుంది మ్యాగజైన్ క్వశ్చన్లో. ఇక్కడ ఆప్షన్ ఏ ఎడ్మండ్ హిల్లరీ, ఆప్షన్ బి జాన్ మేజర్, ఆప్షన్ సి క్రిస్టియన్ బెర్నార్డ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. సో ఆన్సర్ మీకు ఫోటో చూపిస్తాను, మీరైతే గెస్ చేయండి. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి క్రిస్టియన్ బెర్నార్డ్. సో ప్రపంచంలోనే మొట్టమొదటి గుండె ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసినటువంటి డాక్టర్ ఎవరు అని చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ సి క్రిస్టియన్ బెర్నార్డ్. నెక్స్ట్ 11th క్వశ్చన్, డాష్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్. ఆర్య సమాజ్ ఎవరు ప్రారంభించారు, ఎవరు స్థాపించింది అనేసి క్వశ్చన్ చూసినట్లయితే ఆప్షన్ ఏ స్వామి దయానంద్, ఆప్షన్ బి ఎవరు ఇంట్రడ్యూస్ చేసింది, సారీ ఎవరు ఇంట్రడ్యూస్ అని చూసినట్లయితే ఆప్షన్ బి స్వామి వివేకానంద, ఆప్షన్ సి స్వామి రామతీర్థ, ఆప్షన్ డి రాజారాం మోహన్ రాయ్. ఆన్సర్ ఆప్షన్ ఏ స్వామి దయానంద్. సో మీకు ఇమేజ్ ద్వారా అయితే క్లారిటీ చూపిస్తాను. సో ఈయన అనమాట స్వామి దయానంద్. మనకి మ్యాక్సిమం ఆర్మీలో ఇలా ఇమేజెస్ అయితే అడరు, కానీ మీకు క్లారిటీ కోసం అయితే ఈ ఇమేజెస్ అయితే పెట్టాను. సో ఆర్య సమాజ్ యొక్క ముఖ్య స్లోగన్ ఏమని చూసినట్లయితే స్వదేశీ క్రియేటెడ్ నేషనల్ కాన్షియస్నెస్ అమాంగ్ ఇండియన్స్, అలాగే ఫంక్షన్ వాస్ టు ఎండ్ క్యాస్టిజం, క్యాస్టిజం ఉండకూడదు, క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు అనేసి, అలాగే సూపర్ స్టిషన్స్ అండ్ టు ప్రొవైడ్ ఈక్వల్ స్టేటస్ టు మెన్, మహిళలకు కూడా సమాన ప్రాధాన్యత కలిగించాలనేది ముఖ్య ఉద్దేశంతో ఈ ఆర్య సమాజ్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగే చూసినట్టే టు స్ప్రెడ్ వేదిక్ నాలెడ్జ్. నెక్స్ట్ 12th క్వశ్చన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఇండియన్ ఫిలాసఫీ. ఇండియన్ ఫిలాసఫీ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు, రచించింది ఎవరు? ఆప్షన్ ఏ హిట్లర్, ఆప్షన్ బి కాళిదాస్, ఆప్షన్ సి విష్ణు శర్మ, ఆప్షన్ డి సర్వేపల్లి రాధాకృష్ణన్. సో ఆన్సర్ ఆప్షన్ ఏ హిట్లర్, ఆప్షన్ బి కాళిదాస్, ఆప్షన్ సి విష్ణు శర్మ, ఆప్షన్ డి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆన్సర్ ఆప్షన్ డి, డాక్టర్ ఎస్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సో ఇక్కడ ఆ బుక్ యొక్క చూడండి, ఇక్కడ ఇండియన్ ఫిలాసఫీ బుక్, బుక్ అయితే సేమ్ ఇదే అనమాట. దీన్ని రాసింది ఎవరు అనేసి అయితే మనకి క్వశ్చన్ ఇచ్చారు. సో రాసింది అయితే ఎస్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇతని ఇంట్రొడక్షన్ బై జేఎన్ మోహన్ టీ, అంటే ఇతను ఇంట్రొడక్షన్ అయితే జేఎన్ మోహన్ టీ అనే వారు ఇచ్చారు, కానీ పుస్తకం మొత్తం రాసింది కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్ 13వ క్వశ్చన్, ద టర్మ్ 16-yard హిట్ ఈస్ అసోసియేటెడ్ విత్. ఆప్షన్ ఏ బేస్బాల్, ఆప్షన్ సి బి హాకీ, ఆప్షన్ సి బ్యాడ్మింటన్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. సో 16 అడుగుల నుంచి కొట్టడం అంటారు కదా, ఆ టర్మ్ 16-yard హిట్ అనేది ఏ గేమ్కి ఏ గేమ్లో అంటారు, ఏ గేమ్కి సంబంధించింది అని చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ బి హాకీ. సో మీకు ఇది మ్యాప్ ద్వారా ఇమేజ్ ద్వారా కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నుంచి 16 yards అంటే ఇక్కడ నుంచి అయితే కొడతారనమాట, ఇక్కడ నుంచి కొట్టిన షాట్ని అయితే 16-yard షాట్ అనేసి అయితే అంటారు. సో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి కనిపిస్తుంది గోల్ కీపర్ అనేది అయితే ఇక్కడ ఉంటారని తెలుసు అందరికీ కూడా. సో ఇక్కడ నుంచి
బాల్ హాకీ బాల్ని కొడితే దాన్ని 16 yards షాట్ అనేసి అయితే అంటారు ఏ పక్కలైనా సరే. నెక్స్ట్ 14th క్వశ్చన్, సో హూ వాజ్ ద ఫస్ట్ మ్యూజిషియన్ టు బి అవార్డెడ్ భారత్ రత్న? ఆప్షన్ ఏ లతా మంగేష్కర్, ఆప్షన్